Clinker was put out on the
మోర్ ప్రాజెక్ట్ గా చేశారు. దీనికి నేను పర్యావరణ అధికారులు అడిగాను, పొల్యూషన్ కంట్రోల్ బోర్డును అడిగాను, దీనికి పర్మిషన్ ఉందా అంటే పర్మిషన్ ఇవ్వలేదు, పర్మిషన్ అప్లై చేయలేదు. అలాగే 196 కోట్ల నీళ్లు ఒకవైపు వెళ్తే ప్రతి చోట తాగడానికి నీళ్లు లేవు, ఇబ్బందులు ఉన్నాయి. అలాంటిది ఆయన ముఖ్యమంత్రిగా చేసి 196 కోట్ల లీటర్లు 196 క్రోర్ లీటర్స్ అంటే 700 ఎకరాలకి సరిపోయేంత నీళ్లు కృష్ణా జిల్లా నుంచి వీళ్ళు రాసుకున్నారు. వాళ్ళే ప్రభుత్వం, వాళ్ళే ముఖ్యమంత్రి రాసేసుకున్నారు. ఈ రోజున మనం కనుక రాకుండా ఉండుంటే, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాకుండా ఉండుంటే, జనసేన రాకుండా ఉండుంటే ఈరోజు మీ కూలికి రక్షణ కల్పించే వాళ్ళు. కట్టని సిమెంట్ కంపెనీకి, కట్టని సిమెంట్ కంపెనీకి 196 కోట్ల లీటర్లు వీళ్ళు ఇచ్చేస్తున్నారు. దీని మీద విచారణ జరగాలి. దీని రేపు కేబినెట్ లో కూడా ప్రస్తావిస్తాను. దీంట్లో 86% గత ప్రభుత్వం ముఖ్యమంత్రిది, ఆయన కుటుంబంది. ఈ రోజుకి మీకు ఏదైనా మాట్లాడితే మాకు పరిహారం రాలేదు, మాకు ఎసైన్ భూములు ఆక్యుపై అయిపోయి ఇవ్వట్లేదు అంటే మీ మీద దాడులు చేస్తా ఉన్నారు. నేను ఎస్పీ గారికి కూడా ఆదేశిస్తున్నాను, మీరు ప్రజల మీద బాంబులు దాడి జరిగితే వారిని బెదిరించినా ఏ మాత్రం ఉపేక్షించకండి. ఉపేక్షిస్తే మొదటి తప్పులు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. మేము ప్రజలకి అండగా ఉండడానికి వచ్చాం. దిస్ ఫర్ ద నేషనల్ మీడియా.